గల్వాన్ తర్వాత ఈ వన్ ఇయర్ లో న్యూఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి లేదా బీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, వాటిలో మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? అండ్ ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బేసికల్లీ మీరు అన్నట్టుగా బ్యాటిల్ గ్రౌండ్ లో అయితే ఒకవేళ లదాక్ రేంజ్ లో కానివ్వండి లేకపోతే ఇటు హిమాచల్ ప్రదేశ్ ఇటువైపైనా పర్వాలేదు, బట్ ఎక్కడైనా కూడా అంటే బార్డర్ లో పోరాడడానికి మన సైన్యం రెడీగా ఉంది. సో ఆ మెసేజ్ గట్టిగా మనం ఇవ్వగలిగాం, బట్ ఇంటర్నల్ గా చైనా ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయవచ్చు? సో మీరు అన్నట్టుగా హ్యూమిలియేట్ చేయాలి లేదా మనల్ని ఇన్సల్ట్ చేయాలి, ఇక్కడ లీడర్షిప్ ఇండియన్ లీడర్షిప్ ని ఇన్సల్ట్ చేయాలనే ఒక దృక్పథంతో చైనా వ్యవహరిస్తున్న టైంలో, సో ఇంటర్నల్ గా మనం ఎదుర్కోబోయే థ్రెట్స్ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ అని ఒకటి చైనా వాళ్ళు చాలా చేస్తున్నారు. ఓకే, మన మీడియాని కానీ మన పొలిటికల్ లీడర్స్ కానీ ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్. ఒకటి COVID-19 పెద్ద ఇంటర్నల్ డిస్టర్బెన్స్. దీని వల్ల మనం మొత్తం దేశం మొత్తం మన ఎనర్జీస్ అన్ని ఈ విషయం మీద ఇంత మటుకు మనం స్పెండ్ చేసాము ఈ లాస్ట్ వన్ ఇయర్ లో. ఇది వుహాన్ నుంచి, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వచ్చిన వైరస్ ఇది. దీని వల్ల చాలా నష్టం జరిగింది మనకి. దీని వల్ల మనం ఎంతో అటెన్షన్ దీని మీద పే చేయటం జరిగింది. ఇదే పెద్ద డిస్టర్బెన్స్ నాకు తెలిసిన వాటికు. ఎందుకంటే మన ఎకానమీ మీద కానీ మన స్ట్రెంగ్త్ మీద కానీ వేరే స్ట్రెంగ్త్ మీద కానీ చాలా దెబ్బతీసింది ఇది. ఒకటి. రెండోది ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ కూడా చాలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ కానీ లేకపోతే పీపుల్స్ డైలీ కానీ షిన్హా న్యూస్ ఏజెన్సీ కానీ ఇవన్నీ చూసినా, లేకపోతే ఇండియాలో కొన్ని న్యూస్ పేపర్స్ కానీ ఇండియాలో కొన్ని లీడర్స్ వాళ్ళు చేసిన కామెంట్స్ ని చూసుకుంటే కానీ ఇది ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలవచ్చు. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ మన లీడర్షిప్ పైన మనం ఇబ్బంది పడేలాగా చేయడం, అంటే అన్రెస్ట్ బిల్డ్ చేయడమా? వాట్ ఈస్ ద టార్గెట్ బిహైండ్ దిస్? ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, రెండు అంటే మన పాలసీ మీద. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రధానమంత్రి గారు ఒక సాయుధ దళాలకి ఉచిత చేతి అంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లుగా ప్రధానమంత్రి చెప్పారు. ఇది ప్రీవియస్ గవర్నమెంట్స్ లో ఎప్పుడూ కానీ ఇటువంటి పొలిటికల్ డైరెక్షన్ ఇవ్వలేదు మనం ఆర్మ్ ఫోర్సెస్ కి. సో ఇది టైం మనం ఆర్మ్ ఫోర్సెస్ కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. దీనివల్ల ఇప్పుడు సాయుధ దళాలకి వాళ్ళ ఎటువంటి ఆపరేషన్స్ చేస్తారన్నది, ఎందుకంటే ఇప్పుడు జనరల్ నరవణె అన్నారు మాకు చాలా ఎత్తులు తెలుసు ఎట్లా చైనా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని, మేము ప్రతి ఆఖరి ఇంచ్ దాకా మన సావరెంటీ మనం ప్రొటెక్ట్ చేస్తాం మేము అని జనరల్ నరవణే మన ఆర్మీ చీఫ్ చెప్పారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది ఒక ఎత్తు. ఆల్ పార్టీ మీటింగ్ లో కానీ లేకపోతే వేరే విధంగా లీడర్స్ మధ్య, అపోజిషన్ లీడర్స్ మధ్య, మీడియా మధ్య. ఇంకోటి ఇప్పుడు ఈ COVID-19 వల్ల చాలా వాళ్ళు కార్టూన్స్ కానీ అవన్నీ మనల్ని కించపరుస్తూ చాలా పబ్లిష్ చేశారు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్స్, ఇప్పుడు మనం హిందూ ధర్మంలో మనం దహనం చేస్తాం బాడీని, వాళ్ళు మార్స్ కు వెళ్తున్నట్లుగా ఈ విధంగా మేము ఫైర్ చేస్తాము కానీ భారతీయుల్ని చూడండి వాళ్ళు డెడ్ బాడీస్ ని కాలుస్తున్నారు అని ఒక కించపరుస్తూ మన మన చాలా పర్సనల్ ఇష్యూ అది, చాలా సాడ్ ఇష్యూ అది, కానీ దాన్ని కూడా వాళ్ళు కించపరుస్తూ ఈ విధంగా కార్టూన్స్ అవి వేశారు వాళ్ళు. ఇది కూడా ఒక ఎత్తు వాళ్ళది, చైనా వాళ్ళది.